సమస్యల వైపే మన అడుగులు మీ అడుగుల వెనకే మా భవితలు అని మా ఆశ శ్వాస ధ్యాస భాష అన్నీ తానై నడిపిస్తున్న అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి పాదాభివందనం అలాగే గత ఇరవై రోజుల నుంచి జనసేన పార్టీ అభ్యున్నతికి ప్రతి ఒక్కరూ ఈ రాష్ట్రంలో యువకులు ఉడుకు రక్తంగా ముందుకెళ్లాలి అని చెప్తున్నారు కానీ నేను సార్ వయసు అయితే నాకు కరెక్ట్గా తెలీదు ఇక్కడ ఉన్నటువంటి ప్రతి యువకుడు కంటే స్పీడ్గా ఇరవై రోజుల నుంచి ఈ పార్టీ కోసం అభ్యున్నతి కోసం అహర్నిశలు వరద బాధితులైతేనేమి రైతులైతేనేమి మహిళలైతేనేమి ప్రతి ఒక్కరిని పరామర్శించి పార్టీ అభ్యున్నతికి కృషి చేస్తున్నటువంటి పెద్దలు గౌరవ పిఎస్సీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ సార్ గారికి కూడా పాదాభివందనం మరియు ఈ వేదిక మీద ఉన్న రథసారధులకు వేదిక కిందున్న రేపు కాబోయే కార్యసాధకులకు అందరికీ నమస్తే ఈ రాష్ట్రంలో పేదలు అన్నమో రామచంద్ర అని లేస్తే ఈ రాష్ట్రంలో ఉన్న మంత్రులు ముఖ్యమంత్రి ప్రభుత్వం అప్పులో రామచంద్ర అని లేస్తుంది ముఖ్యంగా నేను ఇక్కడ ఒక విషయం చెప్పదలుచుకున్నాను దీక్ష దీక్షలు గత ప్రభుత్వాలు కూడా చేశాయి దీక్ష అంటే ఒక టూరిజం లాగా కూర్చొని వందనాలు ఒక పెద్ద పర్యాటక కేంద్రం లాగా చేసిన దీక్షలు చూసాం అదే దీక్షల్లో మధ్యలో వెళ్ళి బిర్యానీ తినొచ్చిన దీక్షలు చూసాం కానీ ఈ రాష్ట్రంలో నీతి నిజాయితీ కలిగిన ఒకే ఒక నాయకుడు చాతుర్మాస్య దీక్ష అని ఒకటి ఉందని మా అందరికీ నేర్పించి అకుంఠిత దీక్షతో పార్టీ అభివృద్ధికి దీక్ష చేసిన ఏకైక నాయకుడు పవన్ కళ్యాణ్ గారు మరి అటువంటి దీక్ష చేయండి మీరు అలాగే నేను విశాఖ రాయల రాయలు ఏలినసీమ రతనాల సీమ నుంచి తిరుమలేసుని తొలి గడప కడప జిల్లా నుంచి ఈరోజు మా అధ్యక్షులు వారు ప్రకటిస్తున్నటువంటి ఈ సంఘీభావ దీక్షకు కడప జిల్లా నుంచి సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నాం సార్ అలాగే రెండే రెండు పాయింట్లు సార్ ఈ మధ్య పేపర్ చిన్నదే నేను అధ్యక్షుల వారి ముందు మొట్టమొదటి ప్రసంగం దయచేసి అర్థం చేసుకోగలరు ఈ అధికారం వచ్చాక దీక్షలు జరుగుతున్నాయి మొన్న మా ఊర్లో కూడా ఒక దీక్ష జరిగింది రైల్వే కొడూరు ఎమ్మెల్యే ఆయన కూర్చొని ఉన్నాడు అందరూ వైసీపీ పార్టీ వాళ్ళు అంతా కూర్చున్నారు నేను ఎందుకు అటు వెళ్తూ ఉంటే వీ వాంట్ జస్టిస్ అంటున్నాడు అరే బాబు ఏంది ఎమ్మెల్యే జస్టిస్ అడుగుతున్నాడు ఏంది విషయం అని అడిగితే చంద్రబాబు గారు ఆయన్ని విమర్శించారని వైసీపీ వాళ్ళు న్యాయం కావాలని అడుగుతున్నారు నేను అడుగుతున్నా ఈ ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ప్రభుత్వం ఎవరి చేతిలో ఉంది ఎమ్మెల్యేలే మాకు జస్టిస్ కావాలని వీధిలో నిలబడి అరుస్తున్నారు ఇది ఈ ప్రభుత్వం యొక్క పరిస్థితి మళ్ళీ నన్ను అడిగారు ఈ మధ్య ఒక డిబేట్కి వెళ్తే మీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ముఖ్యంగా మీ నాయకులు నాదెళ్ళ మనోహర్ గారు ఈ రాష్ట్రంలో అన్ని వ్యవస్థలు చెడిపోయినాయి అన్ని యొక్క పరిస్థితులు మహిళ మహిళల మీద మోసం చేశారు తర్వాత యువకులను మోసం చేశారు పిల్లలను మోసం చేశారు ఇలా అన్ని వరుసగా చెప్తున్నారు ఉన్నారు సరే ఆయన అడిగాడు అదే డిబెట్లో అయ్యా మీ నాయకుడు ప్రధాని నరేంద్ర మోడీ మీద చేయి వేస్తే మేము అనుకున్నాం మాకు పవన్ కళ్యాణ్ గారు ఢిల్లీకి వెళ్ళి మాకు అన్ని సాధించుకొని వస్తాడు విశాఖ స్టీల్ ప్లాంట్ కూడా తీసుకొస్తాడు అనుకున్నామని ఆ ఎమ్మెల్యే గారు చెప్తే నేను అన్నాను నూట యాభై ఒక్క మంది ఎమ్మెల్యేలు ఇరవై రెండు మంది ఎంపీలను ఇస్తే వాళ్ళు చేపలు అమ్ముకోవడానికి మటన్ అమ్ముకోవడానికి మరియు సినిమా టికెట్లు అమ్ముకోవడానికి మాత్రమే పనికొస్తారని ప్రాక్టికల్గా నిరూపించిన ఏకైక నాయకుడు పవన్ కళ్యాణ్ గారు మీకు ధన్యవాదాలు సార్ అంటే మహిళలను ఏ విధంగా మోసం చేశారు అన్నారు మీ మహిళలు అంటే ఈ వరదల గురించి ఒక మాట చెప్పాలి సార్ ఆ వరదల్లో మందపల్లి ఎగు మందపల్లి దిగు మందపల్లి తొగూరుపేట సాలిపేట మొత్తం పులపుత్తూరు పులపుత్తూరు హరిజనవాడ నిర్దాక్షిణ్యంగా ఈ ప్రభుత్వం ఇసుక దాష్టికానికి బలైపోయింది సార్ అక్కడ ఉన్న ప్రతి రైతు కన్నీటిలో పెట్టుకున్నారు కానీ ముఖ్యమంత్రి గారు వచ్చారు ఆయన వచ్చాడు ఆయన ఎందుకు వచ్చాడో ఆయన అది అది ఒక వరద బాధితులను పరామర్శ ఏమో తెలియదు ప్రతిసారి నవ్వుతూనే ఉన్నాడు ప్రతి ఒక్కరి దగ్గర సెల్ఫీలు తీసుకుంటున్నాడు నిజంగా అటువంటి ఘోర విపత్తు గత చరిత్రలో ఎప్పుడూ రాజంపేట నియోజకవర్గం చూసి ఉండదు సార్ కొన్ని వందల కళేబరాలు కానీ నిజంగా గర్వపడుతున్న జనసేనగా మీ అనుచరుడిగా సార్ ఆ ఊర్లోకి మొట్టమొదటి వాళ్ళకి నీళ్లు బట్టలు తీసుకెళ్ళింది ఓన్లీ జనసైనికులు ఈ ప్రభుత్వం కంటే ముందు తీసుకెళ్లారు అదేవిధంగా మనోహర్ సార్ ఆధ్వర్యంలో ఆయన సమన్వయం చేస్తే ఎక్కడో ఉన్న కడప జిల్లాకు తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి జిల్లా నాయకులు మా అన్నదమ్ములు అంటూ లక్షలాది వాళ్ళు పంపించిన సరుకులు చీరలు బట్టలు ఇచ్చారు వాళ్ళకు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నారు సార్ ఈ పక్కన సరే ఇంక మీరు పిల్లలను మోసం చేశారన్నారు కదా ఏ విధంగా మోసం చేశారని నా మధ్య ఎనిమిదవ తరగతి చేసే పాప ఒక పాప పోయింది ఆ స్కూల్లో లేపారు ఏమంటే ఫీజు కట్టలేదని ఎందుకు మాకు కట్టలేదంటే మా మామ కడతాడు అని చెప్పినాడు